హలో గైస్ వెల్కమ్ బ్యాక్ టు అమ్మకుట్టి ఛానల్ కార్తీక సోమవారాల పూజ నేను ఇంట్లో ఎలా చేసుకుంటానో మీతో షేర్ చేసుకుంటాను అలాగే కొందరికి తెలియని వారి కోసం కొన్ని విషయాలు షేర్ చేసుకుంటాను మనకి అందరికీ తెలిసే కార్తీక మాసం శివకేశవులను ఆరాధించే మాసం కార్తీక సోమవారాలు శివునికి ఇంట్లోనే అభిషేకం ఎలా చేసుకోవచ్చో మీతో షేర్ చేసుకుంటాను తూర్పు దిశగా ఉన్న నేల మీద కొన్ని వాటర్తో వలికి పసుపు రాసి బియ్య పిండితో ముగ్గుని వేసుకోవాలి ముగ్గు వేసిన తర్వాత ఒక పీటను పెట్టి పీట మీద తెల్ల వస్త్రాన్ని పరచాలి తర్వాత పసుపుతో గణపతిని గౌరమ్మని చేసుకోవాలి శివకేశవుల మాసం కాబట్టి నేను ప్రతి కార్తీక సోమవారాల్లో శ్రీ గౌరీ శంకర లక్ష్మి వెంకటేశ్వర స్వామిలను పెట్టి పూజ చేసుకుంటాను ఇక్కడ ఒక చిన్న క్లిప్పింగ్ మిస్ అయింది నేలపైన పసుపుతో ముగ్గుని వేసి ఒక బౌల్ని పెట్టి అందులో లింగం నందీశ్వరిని పెట్టుకొని రుద్రాభిషేకం చేసుకోవాలి రుద్రాభిషేకం చేసుకోవడానికి నమ్మకం చమకంతోనే అభిషేకం చేసుకోవాలి నమ్మకం చమకం చదవడానికి రాని వాళ్ళు ఆన్లైన్లో అవైలబుల్గా ఉంటుంది రుద్రాభిషేకం చేసుకునేటప్పుడు ముందుగా పంచామృతాలతో అభిషేకం చేసుకోవాలి పంచామృతం తర్వాత డ్రై ఫ్రూట్స్ లేక ఎలాంటి రకమైన ఫ్రూట్ జ్యూసెస్తో అయినా అభిషేకం చేసుకోవచ్చు నేను పంచామృతం చేసుకున్న తర్వాత శుద్ధమైన జలంతో అభిషేకాన్ని చేసుకున్నాను ఇలా అభిషేకం పూర్తయిన తర్వాత లింగం నందీశ్వరిని వాటర్తో కడగాలి అభిషేకం పూర్తయిన తర్వాత యథాస్థానంలో లింగం నందీశ్వరిని పెట్టి దీపారాధన చేసి కలుషంకి పూజ చేసుకోవాలి కార్తీక సోమవారాలు రోజంతా ఉపవాసం చేసి మళ్ళీ సాయంత్రం దీపారాధన చేసి శివకేశవుల స్తోత్రాలను స్థూపించి నైవేద్యాన్ని సమర్పించి చుక్కల్ని చూసిన తర్వాత భోజనాన్ని చేయాలి కార్తీక మాసం పిండితో లేక ఉసిరిగాయతో దీపారాధన చేయడం చాలా మంచిది కార్తీక సోమవారాలు శివునికి ముఖ్యంగా బియ్యపిండి లేక గోధుమ పిండితో దీపారాధన చేయవచ్చు శివునికి పూజ చేసేటప్పుడు తెల్లని వస్తువులతో చేస్తే చాలా ఇష్టం తెల్లని వస్త్రం భస్మం పసుపు కుంకుమ కల్పని తెల్లటి అక్షంతలు తెల్ల తెల్లజుల్లడి పూలు మల్లెపూలు విరజాజి పూలు సన్నజాజి పూలు లాంటివి చాలా ఇష్టం లింగంకి పసుపు కుంకుమ పెట్టరాదు పసుపు కుంకుమ పెట్టాలి అంటే ముందుగా గంధం పెట్టి దాని మీద పసుపు కుంకుమని పెట్టాలి లింగంకి పసుపు కుంకుమలతో పూజ చేయకుండా బుకా గుళలతో పూజ చేసుకోవచ్చు శివునికి ఎన్ని పూలతో పూజించినా కానీ కేవలం బిల్వం లెక్క బిల్వ పత్రితో పూజ చేసినా చాలా ఇష్టం నేను శివునికి బిల్వపత్రి మరియు శంఖు పూలని సమర్పించుకున్నాను శివునికి శంఖు అంటే కూడా చాలా ఇష్టం తర్వాత ధూపాన్ని చూపించాను చక్క నైవేద్యాన్ని చూపించి శివ అష్టోత్ర శతనామాలు చదువుకుంటూ తెల్లని అక్షంతలు వేసి చేయాలి నేను కార్తీక సోమవారాలు ఈ విధంగా పూజ చేసిన తర్వాత ఒక రకమైన పండ్ని సమర్పించి చివరిగా నీరాజాన్ని ఇస్తాను కార్తీక సోమవారాలు ఉపవాసం చేసే వాళ్ళు కేవలం పాలు పండ్లు టీలు మాత్రమే తీసుకోవచ్చు నేను ప్రదోషకాలం అంటే సాయంత్రం సమయంలో దీపారాధన చేశాను మూడు బియ్య పిండి దీపంతలను చేసి నెయ్యితో దీపాలను వెలిగించాను నేను ప్రదోషకాలంలో మొత్తం ఐదు దీపాలను వెలిగించాను మూడు ఐదు ఏడు తొమ్మిది పదకొండు ఇలా మొదలగు ఈ సంఖ్యలో దీపాలని వెలిగించాలి దీపారాధన చేసుకున్న తర్వాత శ్రీ లతా సహస్ర పారాయణం బుక్కులో అరవై నాలుగు నుంచి అరవై ఎనిమిది పేజీ వరకు శ్రీ శివ స్తోత్రాలు గురించి ఉంటాయి తొంభై నాలుగో పేజీలో రుద్రకవచం నూట నలభై ఒకటి పేజీలో శ్రీ విశ్వనాథాష్టకం నూట నలభై నాలుగు పేజీలో శుభతాండవ స్తోత్రం ఉంటాయి ఈ స్తోత్రాలన్నింటినీ పఠించిన తర్వాత నైవేద్యాన్ని చూపించి నీరాజాన్ని ఇచ్చాను కిచిడి అన్నం పేనుల స్వీట్ని నైవేద్యంగా చూపించాను సాయంకాలంలో ఏ దేవుడి స్తోత్రం అయినా దీపారాధన చేసిన తర్వాత చదివితే చాలా మంచిది సాయంకాలం పూజ చేసుకున్న తర్వాత చుక్కల్ని చూసి ఉపవాసాన్ని విరమించుకోవచ్చు ఉపవాసం చేసేవాళ్ళు ఆ రోజంతా ఉల్లిపాయ కానీ వెల్లుల్లి కానీ తినరాదు నేను ప్రతి కార్తీక మాసంలో సోమవారాలు ఈ విధంగా పూజ చేసుకుంటాను మీకు నా వీడియో నచ్చిందని ఆశిస్తున్నాను మీకు నా వీడియో నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్